ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఈ రోడ్డు కనపడే రోడ్డు ఏదైతే 60 ఫీట్ రోడ్ అండి. ఈ 60 ఫీట్ రోడ్డు మనకి ఇటువైపు చూసుకుంటే రైట్ సైడ్కి మనకి ఎగ్జాక్ట్గా మనకి ముంబై హైవే వస్తుందండి. సంగారెడ్డి ముంబై హైవే ఎగ్జాక్ట్గా 1 km డిస్టెన్స్లో ఉంది. 2 వర్డ్స్ ఇటు లెఫ్ట్కి మనం తీసుకుంటే డైరెక్ట్గా మనకి శంకర్పల్లి, 2 వర్డ్స్ మనకి వికారాబాద్ వెళ్తుందండి ఈ రోడ్డు. సో ఈ కనపడే రోడ్డు ఏదైతే ఉందో మనకి, ఈ రోడ్డు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 200 ఆ వైట్ కలర్లో మీకు కనపడుతుంది చూడండి. సో ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి ఆ ఫింగర్ పాయింట్. సో అక్కడ ఉందండి మన వెంచర్ ఎగ్జాక్ట్గా, అక్కడ ఉంది మనకి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకు ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. సో మనం ప్రజెంట్ ఇప్పుడు ఆ లొకేషన్ కాడికి వెళ్తున్నాము, మన వెంచర్ హెచ్ఎండిఏ ప్రపోజ్డ్ వెంచర్ దగ్గరికి. సో కనెక్టివిటీ పరంగా నేను చెప్తున్నా చూడండి, ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి మల్కాపూర్ క్రాస్ రోడ్, సంగారెడ్డి ముంబై హైవే ఏదైతే ఉందో అక్కడ మనకి మల్కాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి ఎగ్జాక్ట్గా 1 km డిస్టెన్స్లో ఉన్నామండి ప్రజెంట్ మనం. సో ఇక్కడ నుంచి మనకి మన వెంచర్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, మనం ఇందాక ఆ మెయిన్ రోడ్డు ఆ లాంగ్లో నా ఫింగర్ పిన్ ఏదైతే ఉందో, ఫింగర్ పిన్ దగ్గర మన మెయిన్ రోడ్డు ఉందండి 60 ఫీట్ రోడ్డు. ఇందాక మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాము, అక్కడ నుంచి మనకి కనపడేది వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. సో ఈ 60 ఫీట్ రోడ్ నుంచి మనం డైరెక్ట్గా వెంచర్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. మనకు కనపడేది వెంచర్ ఎంట్రన్స్, 4.5 ఎకర్స్ వెంచర్ అండి ఇది. సో ఈ వెంచర్ ఎంట్రన్స్లో ఉన్నాము. ఈ వెంచర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ రోడ్డు ఏదైతే ఉందో, ఈ 60 ఫీట్ రోడ్డు, ఈ కనపడే 60 ఫీట్ రోడ్డు వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా మనకి ఆ లాంగ్లో వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. ఆ వెహికల్స్ అది వచ్చే 60 ఫీట్ రోడ్ అండి. ఆ మెయిన్ రోడ్డు ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ అక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే, నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను, అక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే ఎగ్జాక్ట్గా మనకు మల్కాపూర్ క్రాస్ రోడ్డు, సంగారెడ్డి ముంబై హైవే టచ్ అవుతాము. ఎగ్జాక్ట్గా ఒక 1 km డిస్టెన్స్లో అక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే మనం మల్కాపూర్ వెళ్తామండి, అంటే 2 వర్డ్స్ వికారాబాద్ శంకర్పల్లి. సో మన ఈ వెంచర్ డీటెయిల్స్ విషయానికి వస్తే అంటే ఈ రోడ్డు కనెక్టివిటీ కూడా మీకు ఇది వచ్చేసి మనకి కోతలాపూర్ విలేజ్కి కనెక్టివిటీ రోడ్ అండి. ఇది వచ్చేసి ప్రపోజ్డ్ 60 ఫీట్ రోడ్డు. మనకి ఈ రెయినీ సీజన్ నడుస్తుంది కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఏమీ డెవలప్మెంట్స్ ఏం చేయకుండా ప్రజెంట్ ఇలా రోడ్డు ఇలా మామూలుగా కంకర బోసి వదిలేశారండి. సో మనకి ఇది కూడా ప్రపోజ్డ్ 60 ఫీట్ రోడ్డు అవుతుంది. సో ఈ కనపడే వెంచర్ వచ్చేసి మనకి కంప్లీట్గా 4.5 ఎకర్స్ వెంచర్ అండి ఇది. సో ఈ 4.5 ఎకర్స్ వెంచర్లో మనకి ఆల్మోస్ట్ 167 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్, 200 స్క్వేర్ యార్డ్స్, 380 స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మనకి కనపడే రోడ్డు వచ్చేసి మనకి ఈ కనపడే రోడ్డు ఉంది కదండి, ఈ కనపడే రోడ్డు వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్డు అండి. ఈ 60 ఫీట్ రోడ్డు మనకి ఒకే లైన్ ఇచ్చారు మెయిన్గా. సో ఇటు మనకి రైట్ సైడ్ కనపడే అన్నీ కూడా ప్లాట్స్ ఇక్కడ ఉంటాయండి. సో ఈ ఎంట్రన్స్లో వచ్చేయన్నీ కమర్షియల్, ఈ బ్లాక్ వచ్చేసి కమర్షియల్ బ్లాకు. మనకి అక్కడ నుంచి అదంతా కూడా ఆ కాంపౌండ్ వాల్ ఎండింగ్ వరకు కూడా మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్ అవైలబుల్ ఉంటాయండి. సో మనం సైట్ లోపలికి వెళ్దాము. సైట్ లోపలికి వెళ్ళిన తర్వాత నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, మనం వెంచర్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చేసామండి. సో వెంచర్ టోటల్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, మొత్తం కూడా మనకి ఇందుట్లో వచ్చేసి ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఈస్ట్ ఫేసింగ్లో మనకి ఆల్మోస్ట్ 167 స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకి ప్లాట్స్, మనకి ఇంటర్నల్ రోడ్స్ కూడా మనకి ఆల్మోస్ట్ డన్ అయిపోయిందండి. మనకి ఇంటర్నల్ రోడ్స్ కూడా మనకి ఫినిష్ చేసేసారు. ఇంటర్నల్ రోడ్స్ మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ నడుస్తుంది ప్రజెంట్. ఈ వెంచర్ వచ్చేసి హెచ్ఎండిఏ పరిధిలో ఉందండి. ఈ వెంచర్ వచ్చేసి హెచ్ఎండిఏ పరిధిలో ఉంది. దీనికి ఆల్మోస్ట్ డీసీ లెటర్ అయితే వచ్చిందండి. మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కూడా ఫినిష్ అయిపోయింది. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా వీళ్ళు 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. సో మనకి వెంచర్ టోటల్ వెంచర్ మన కాంపౌండ్ వాళ్ళు ఎంతైతే కనపడుతుందో అంతవరకు మన వెంచర్ ఉందండి. సో మనకి ఇక్కడ పార్క్ లొకేషన్ వచ్చేసి మనకు ఆ లాంగ్లో మనకి బ్లూ కలర్ కవర్స్ కనపడుతుంది, అది అక్కడ వచ్చేసి మనకి పార్క్ ఏరియా ఉందండి ఆ లొకేషను. సో మనకి ఈ వెంచర్ హైలైట్స్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా మనకి
సంగారెడ్డి హైవే ఏదైతే ఉందో ముంబై హైవే, ముంబై హైవే నుంచి మనకి ఎగ్జాక్ట్గా 1.2 km డిస్టెన్స్లో ఉందండి ఈ వెంచరు. సో ఎగ్జాక్ట్గా మనకి సంగారెడ్డి నుంచి మనకి మల్కాపూర్ వెళ్ళే టువర్డ్స్ శంకర్పల్లి వికారాబాద్ వెళ్ళే రోడ్డుకి ఒక 200 meters డిస్టెన్స్లోనే ఈ వెంచర్ అనేది వేయడం జరిగింది. దీనికి కూడా ఎల్పీ నెంబర్ కూడా ఆల్మోస్ట్ ఒక 1 week 10 days ఎల్పీ నెంబర్ రాబోతుంది. సో దీనికి ఇంకా వర్క్స్ ఏంటంటే మనకి పెయింటింగ్స్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ కొంచెం ఒక 20% పెండింగ్ వర్క్స్ ఉన్నాయి ఇందులో. సో ఈ వెంచర్ వచ్చేసి మనకి సంగారెడ్డి టు మల్కాపూర్ టువర్డ్స్ శంకర్పల్లి వెళ్ళే రోడ్డు 100 feet రోడ్ ఏదైతే ఉందో ఆ 100 feet రోడ్ నుంచి మనకి కోతలాపూర్ విలేజ్కి వెళ్ళే మనకి 60 feet రోడ్డు ఫేసింగ్ వెంచర్ అండి ఇది. సో మనకి ఆ కనపడే ఎంట్రన్స్ రోడ్డు కూడా మనకి ప్రపోజ్డ్ 60 feet రోడ్ అండి అది. ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయింది బట్ ఈ రైనీ సీజన్ వల్ల వర్క్స్ అయితే స్టాప్ చేయడం జరిగింది. సో ఇంకా మీకు ఇందుట్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ పార్క్ ఏరియా కూడా మనకి 1670 square yards పార్క్ లొకేషన్ ఇచ్చారండి. సో దాంతోపాటు మనకి 558 square yards సోషల్ ఇన్ఫ్రా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇందుట్లో మనకి ఎంట్రన్స్లో ఇంకొక 2 plots కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ కూడా 167 square yards ఈస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి ఈ యాజ్ పర్ ఈ రోజుకైతే ఉన్నాయి. సో మీరు ఏంటంటే ఇందుట్లో మనకి వీడియో చూసినప్పటికీ కూడా మనకి 2-3 months తర్వాత కనుక వీడియోస్ చూసినట్లయితే ఆ టైంకి అయితే ఈ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉండవండి. సో మేము వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా చూసి రెస్పాండ్ అయితే ఈ ప్లాట్స్ అయితే దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి లొకేషన్ హైలైట్స్ అయితే మనకి వెరీ నియర్ బై మనకి ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ నుంచి మనకి ఓఆర్ఆర్ వచ్చేసి 22 km ఉంటుందండి. దాంతోపాటు మనకి వెరీ నియర్ బై మనకి ముత్తంగి కానీ ఇస్నాపూర్ కానీ మనకి రుద్రారం ఐఐటి కానీ మనకి కంది ఐఐటి కానీ రుద్రారం కానీ లేకపోతే మనకి అక్కడ నుంచి మనకి షాద్నగర్ హైవే కానీ సో ఇవన్నీ వీటన్నిటికి వెరీ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ అండి. ఇక్కడ మనకి రెసిడెన్షియల్ పర్పస్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ది బెస్ట్ అండి. సో మా ఛానల్ మా ఆరాధ్య ప్రాపర్టీస్ ఛానల్ ఫస్ట్ టైము సంగారెడ్డి లొకేషన్ అండ్ సదాశివపేట లొకేషన్లో షూట్స్ అనేది ఇప్పుడే మేము స్టార్ట్ చేసాము. కొత్త ప్రాపర్టీస్ మావి వస్తూనే ఉంటాయి ఈ రోజు నుంచి. అంటే సంగారెడ్డి లొకేషన్లో మేము ఇంతవరకు చూపించలేదు కాబట్టి కొత్త ప్రాపర్టీస్ వచ్చాయి కాబట్టి మేము చూపిస్తున్నాము. సో మా ఛానల్ని ఆదరించండి, దాంతోపాటు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.